ఇవాళ మనము బ్రెయిన్కి వచ్చే క్యాన్సర్లు రకాలేంటి, మనం వేరే చోట్ల నుంచి బ్రెయిన్కి ఎటువంటి ట్యూమర్స్ స్ప్రెడ్ అవుతాయి అని నేర్చుకుందాం. బ్రెయిన్ ట్యూమర్స్ రెండు రకాలు, ఒకటి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్, రెండోది మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్స్. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ట్యూమర్స్ బ్రెయిన్లోనే మొదలవుతాయి, అవి అక్కడే ఉంటాయి. యూజువల్లీ బ్రెయిన్ ట్యూమర్స్ ఏ అయినా కానీ వాటిని గ్లయోమాస్, యాస్ట్రోసైటోమాస్, ఎపిడెర్మోమాస్ అనే రకాల ఏ కణం నుంచి అయితే వస్తుందో దాని ప్రకారంగా మనం వేరు వేరు పేర్లు పెడుతూ ఉంటాం. ఈ ట్యూమర్స్ అన్నీ కూడా జనరల్గా వేరే చోటకి స్ప్రెడ్ కావు, అంటే బ్రెయిన్లోనే అవి పెరుగుతూ ఉంటాయి, బ్రెయిన్లోనే అవి బ్రెయిన్ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి, కానీ వేరే అవయవాలకి అవి స్ప్రెడ్ కావు. కానీ బయట అవయవాల నుంచి కొన్ని ట్యూమర్స్కి బ్రెయిన్కి స్ప్రెడ్ కావచ్చు. వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ మగవారిలో అయితే ప్రాస్టేటిక్ క్యాన్సర్, ఆడవాళ్ళలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్. ఇవి వాళ్ళలో వాళ్ళ వయసుకు తగ్గట్టు కామన్ ఉంటుంది, అవి బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం అవుతుంది. ఇవి కాకుండా మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కావచ్చు, లేకపోతే లంగ్ క్యాన్సర్స్ కావచ్చు, కిడ్నీ ట్యూమర్స్ కావచ్చు, స్పైన్ ట్యూమర్స్ అంటే మైలోమాస్ అంటారు, వెన్నునో కొన్ని అంటే ఎముకల నుంచి వచ్చేది మైలోమాస్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది.